నా బంగారం నీలాంటి నాయకుడు కావాలి మాకు, మా రాష్ట్రానికి మీలాంటి నాయకుడు కావాలా? ఈ దుర్యాసనుడు పరిపాలనలో ఇలాంటి పిల్లల పెన్షన్ తీసి ఆ పెన్షన్ తీశారమ్మా? పాప ఎవరు? మీ పాప పెంచుకుంటున్నాను. పెంచుకున్నారమ్మా? మీరు పెంచుకుంటున్నారా? ఒక నిమిషం, జాగ్రత్త. అమ్మా పాప పేరేంటి? సూరేఖ. అవునా నాన్న? రామోజీ నాయుడు గారు, ఇందులో వాటర్ ఉంది నాన్న, ఇదంతా వాటర్, ఇది తీయించి ఆపరేషన్ చెయ్యాలని అతను ట్రై చేశారు, కానీ ఈ వాటర్ తీసేస్తే పాప బతకదు. కొంచెం చాలా చాలా సున్నితమైంది. మీరు పెంచుకున్నారు పాపని? ఎవరో పాప? ఏవో తెలియదు నాన్న. ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నారు? 15 సంవత్సరాలు. పాప 15 సంవత్సరాలు. పాప 15 సంవత్సరాలు? ఇప్పుడు ఎంత వయసు? 15 సంవత్సరాలు. పాపకు 15? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి నాన్న. ఈ పాప పెన్షన్ తీయడానికి అన్నం పెట్టారు నాన్న. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. చాలా గొప్ప పని చేస్తావు నాన్న. నీలాంటి వీరుడు మాకు కావాలి నాన్న. నువ్వు కావాలా? ఈ రాష్ట్రానికి మీరు అవసరం. ఇలాంటి ఈకలంగుల పిల్లలకి, ఇలాంటి అవుకోలకి అన్యాయం చేయొద్దు నాన్న. నేను ఒకటే కోరినాకు వచ్చాను. నేను ఇలాంటి ఇలా కుట్టడం వాళ్ళ అదృష్టమా? వాళ్ళ ఎందుకు ఇలా కుట్టారు? ఈ ఆలు ఈ అన్నం తెలియదు నాన్న. అన్నీ నేనే చెయ్యాలా? మీరే చేస్తారా? ఏం పేరు పెట్టారు? పేరు, నా పేరు సూర్యకాంత్ నాన్న. నా పేరే పెట్టుకున్నా. నా పిల్ల కూడా దూరం అయిపోయారు. నా కొడుకు కూడా వదిలేసాడు. ఎందుకు? ఆ పిల్ల నా దగ్గర కొడుకున్నారు కదా. ఆ పిల్ల నీకు అవసరమా అంటే అత్తింట్లో ఉన్నా. చాలా చాలా గొప్ప పని చేస్తామా. చాలా చాలా రూపాయలు ఉంటుంది కట్టుకుంది. డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నాను నాన్న. ఇల్లు లేదు నాకు. అద్దెలో ఉంటుందని వేళ వైసీపీకి, నేను పార్టీకి పిల్ల పెన్షన్ గురించి, ఇల్లు గురించే నేను మాట్లాడుతుంటే నన్ను ఎలాంటి మాట్లాడుతున్నాను నాన్న? అలాంటి వ్యక్తి వద్దు, అలాంటి దురమార్గం.